కామక్షి కామక్షి ఏటమ్మ గారు చూసావా ఈ రోజు లక్ష్మి పాత్ర పొంగిపోయేలా పాలిచింది నువ్వు ఈ పాలు తీసుకెళ్ళు నేను వెళ్ళి రామస్వామి సంగతి చూస్తాను అలాగేనమ్మా రామస్వామి వచ్చి తినం ఓ నువ్వు గీత దాటి రావుగా నేనే వస్తాను నేను ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను 4 సంవత్సరాలుగా ఈ గీత లోపలే ఉంటున్నావు ఇది ఎవరు గీసిన గీతో ఈ గీత దాటి ఎందుకు బయటికి రాలేకపోతున్నావో నాకేం అర్థం కావడం లేదు లక్ష్మణ రేఖ దాటినందుకు ఆ సీత కష్టపడింది ఎవరో గీసిన గీత దాటలేక నువ్వు కష్టపడుతున్నావు బాధపడకు త్వరలోనే ఈ గీత దాటే రోజు వస్తుంది వస్తున్నానండి జానకి ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు లక్ష్మి పాలు ఇవ్వలేదంటే వెళ్ళి పిండానండి అలాగే రామస్వామికి తిండి పెట్టించాను ఎందుకు ఏనుగు దండకి తిండి పెడతావు కొట్టి తరమేక అలా అనకండి ఏనుగు దైవంతో సమానం దానికి అన్నం పెట్టడం వినాయకుడికి నైవేద్యం పెట్టడం ఒక్కటే అవునవును మా నాన్న ఆస్తినిచ్చి దాన్ని కాజేయడానికి ఆ ఏనుగును కూడా ఇచ్చి వెళ్ళాడు భరించక తప్పదు కదా సరే సరే ఈరోజు మన పెళ్లి రోజు బంధువులు ఫ్రెండ్స్ ఇచ్చి వెళ్ళిన ప్రెజెంటేషన్స్ ని అలాగే వదిలేసి ఏనుక్కి సర్వర్ పని చేస్తున్నావే ఇది నా ప్రెజెంటేషన్ ఎలా ఉంది చాలా బాగుందండి మరి నా ప్రెజెంటేషన్ లేదా అమ్మా మీ పార్సల్ వచ్చింది ఫంక్షన్కి రాని వాళ్ళు ఎవరో పోస్ట్లో ప్రెజెంటేషన్ పంపుంటారు తెల్ల చీర అది పిల్లి చీర పావు పడగా అంతా ఏమైంది నాకేదో భయంగా ఉందండి దీన్ని ఇలా పంపించింది ఎవరు బ్యూటిఫుల్ ఈరోజు ఎక్కడానికి ఒక పంచి కళ్యాణైనా దొరకలేదు ఈరోజు నా లక్ ఏమిటో పరీక్షించుకోవడానికి మిషన్ అయినా ఎక్కుతాను సమాధి రెడీ చావుకు రెడీగా ఉండు ఈ టికెట్లో ఇలా ఉందేంటి పైగా వెనకాల పావుందేంటి ఈ టికెట్ మీద ఇలా రాసింది ఎవరు బ్రౌనీ కమాన్ 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 గుడ్ బ్రౌనీ క్యాచ్ ఇట్ ఇంద్రజిత్ నిన్ను అడ్వాన్స్గా హెచ్చరిస్తున్నాను అనవసరంగా దీనికి ఇలా ట్రైనింగే ఇచ్చావనుకో చివరికి ఇదే నీకు అపాయాన్ని తెచ్చిపెట్టింది అయ్యా అడ్వాన్స్ అజయ్ ఎప్పుడు చూసినా అడ్వాన్స్గా ఏదేదో చెప్పి ఎందుకు భయపడతావు పొరపాటు నీకు పెళ్లి ఫిక్స్ చేశారనుకో అడ్వాన్స్గా ఫస్ట్ నైట్ పెట్టుకుంటాను అని అల్లరి పెట్టేట్టున్నావే ఏమిట్రా పట్టపగలే ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్ నైట్ గురించి మాట్లాడమే మాకు తెలుసు అదే నీ డైలీ ఫస్ట్ నైటేగా అందుకే సహస్ర శోభనరాత్రులు సభ సూచన అపూర్వ ఆనందని నీకు టైటిల్ ఇవ్వచ్చు అవును కెమెరా కొత్తదా కొత్త కొత్త కెమెరాలు కొండం నా హాబీరా దీని స్పెషాలిటీ ఏమిటంటే క్లిక్ చేసిన వెంటనే స్టిల్ వస్తుంది ఏమిటి తక్కన సాంబార్ తక్కన రసంలా తక్కన స్టిల్లా ఇంతవరకు ఆడవాళ్ళ స్టిల్సే తీసావు ఒక చేంజ్ కోసం మా ఫోటోలు కూడా దిగే ఓకే రెడీ అడ్వాన్స్ లే రెడీయా తక్కన స్టిల్ రెడీ స్టిల్ రెడీ చూడండి ఏమిట్రా మన ఇద్దరే కదా నిలబడ్డాం
తోటలో ఉరితాడు ఎలా వచ్చింది? ఇదే కన్ఫ్యూజన్. పాంబమ్మ ఒరే, నాకు వేగి టికెట్ మీద ఇలాంటి పాంబమ్మే వచ్చింది. అందులో నాకు సమాధి రెడీ అని రాసి ఉంది. రే ఆనంద్, నా భార్యకి తెల్లచీర పాటలు వచ్చింది కదా, అందులో కూడా పాంబమ్మ ఉంది. మనల్ని ఇలా హెచ్చరిస్తున్నది ఎవరు? 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 ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి? మంగళగిరి. ఆ ఊరు చాలా దూరమే, ఎట్ట వెళ్తావు? వెళ్తా. ఇక్కడ ఏ బస్సు నిలబడదమ్మా? ఇలా బెడతా. ఇక్కడ వేశారు. ఏ పాప, ఎవరు నువ్వు? తిన్నగా ఇంట్లోకి వచ్చి ఎందుకు ఆ మాల తీసిపారేశావు? చనిపోయిన వారికే మాల వేస్తారు. ఇవే బ్రతికే ఉంది. బ్రతికే ఉందా? ఎక్కడ ఎక్కడుంది? నీ ముందే ఉంది. ఏంటన్నయ్యా నన్ను గుర్తుపట్లే? నేను మీ చెల్లిని అంబికను. ఏమిటి బాగుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అయ్యో అయ్యో, పిచ్చుదిలి 5 సంవత్సరాలైంది. ఇప్పుడు నేను చాలా తెలివిగా వచ్చాను. అవును, మీ ఫ్రెండ్స్ అజయ్, ఆనంద్, ఇంద్రజిత్ అందరూ బాగున్నారా? నా ఫ్రెండ్స్ పేర్లు నీకెలా తెలుసు? పేర్లేమిటి? తెల్లచీర, సమాధి, ఉరితాడు, అవి కూడా నాకు తెలుసు. సరే, నేను కాళహస్తి నుంచి వస్తున్నాను.
చాలా టైర్డ్గా ఉంది. తప్పుకో, నేను నా రూమ్కి వెళ్ళాలి. ఆగు, ఇంత అధికారంతో లోపలికి వస్తున్నా? ఎవరు నువ్వు? అది నేను అడుగుతున్నాను, నువ్వెవరు? ఈ ఇంటికి యజమానురాల్ని, వారికి ఇల్లాలని. అలాగైతే నువ్వు నాకు వదినవు, పర్వాలేదు, చాలా అందంగా ఉన్నా. అవును, నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 4 సంవత్సరాలు. నేను ఇంట్లో 20 సంవత్సరాలున్నాను, నువ్వు నన్ను ఆపలేవు, అడ్డులే. చూడు పాప. పాప? నా పేరు అంబిక. అంబిక, నమ్మకం లేదా? 1000 పడగల నవ్వుల సెల్ఫ్లో ఉంటుంది, అందులో 44వ పేజీ మర్చిపెట్టాను, వెళ్ళి చూడు. చూస్తాను. అప్పుడు కథ మధ్యలో వెళ్ళిపోయాను, ఇప్పుడు ఆ కథను పూర్తి చేయడానికి వచ్చాను. దీని మాటలు చూపులు చూస్తుంటే ఏదో చిత్తులమారి పిల్లలా ఉంది. వెంటనే పోలీసులు ఫోన్ చేసి దీన్ని తరిమేయాలి. వద్దండి, చనిపోయిన మీ చెల్లెల మీద నీకు మమకారం ఎక్కువ. ఆమె పేరు చెప్పుకుని ఇంటికి వచ్చిన ఈ పిల్ల అంబిక పునర్జన్మ ఎండొచ్చుగా. ఎన్నో చెప్పేది. ఇదిగో చూడండి, ఈ పిల్ల ఎవరో ఏమిటో వివరాలు తెలుసుకునే వరకు మన ఇంట్లోనే ఉండనివ్వండి. అమ్మగారి తెలియకుండా చేయి తీసేశాను, దీన్ని తీసుకెట్టమెట్టా? దీంట్లో పెట్టి తీసుకెళ్తా. దానికి ముందు మీకు పాపకు దిష్టి ఎక్కువగా ఉందమ్మా, దిష్టి గుమ్మడికాయ తీసేస్తాను. అమ్మగారికి దిష్టి తీసే సాగుతో గుమ్మడికాయ బయటికి తీసుకెళ్లొచ్చు, చేయిను కొట్టేయచ్చు. అమ్మా రెండమ్మా దిష్టి తీసేస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాడు దిష్టి, పాపిష్టి దిష్టి, అన్ని దిష్టిలో పోవాలబ్బా. కాయ బయట పెట్టేసిస్తానమ్మా. ఎవరూ చూడడం లేదు, గుమ్మడికాయ నుంచి చేయి తీసుకుంటాను. ఏమి దిష్టి తీస్తాను, నాటకవాడి బిడ్డ చేయిను దొంగిలిస్తావా? అవును, దీంట్లో నిప్పులు పోసింది ఎవరు?
దీంట్లో నిప్పులు పోసి దీన్ని పట్టించింది నువ్వేనా? ఒక మృగానికి ఉన్న నీతి నిజాయితీ కూడా నీకు లేవే. రామస్వామి, ఊరి కాపలా, ఆ రావి చెట్టు బొచ్చ గణపతి, మా ఇంటి కాపలా ఈ బుజ్జ గణపతి. అంబిక, ఏం చేస్తున్నావు? మీకోసం ఈ బంతి కొన్నాను. దీన్ని తీసుకెళ్లి గేమ్ ఆడారంటే మీరు తప్పకుండా గెలుస్తారు. భారీ చేతితో బాల్ తీసుకెళ్ళటం అదృష్టమే, కానీ నేను ఆడబోయేది ఆసిడ్ గేమ్స్. అక్కడ వాళ్ళిచ్చే బంతితోనే ఆడాలి. పర్వాలేదండి, నా జ్ఞాపకార్థంగా ఎప్పుడు దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి. దీనిలో ఉన్నది ఒట్టి గాలి కాదు, నా ప్రాణశ్వాస. అదెప్పుడూ మీ పేరు చెప్తూనే ఉంటుంది. ఏమిటి, నా పేరు చెప్తుందా? ఎలా? నమ్మకం లేదా? టెస్ట్ చేసి చూడండి. రాజా, రాజా, రాజా. అరే, ఆశ్చర్యంగా ఉంది, నా పేరు ఇదిలా చెప్తుంది. అదే చెప్పాను కదండి, దీనిలో ఉన్నది ఉట్టి గాలి కాదు, నా ప్రాణశ్వాసని. బావగారు, మీరు చేస్తున్నారా ఇలా? ఏమండి, దానికేముంది బావగారు, మీరొకటి నేను ఒకట, ఫ్లైట్ టైం అయింది, బయలుదేరండి. నేను ఫారం నుంచి రావడానికి 2 నెలలు పడుతుంది. అంతవరకు అంబికను పాపను మీరేం వర్రీ అవ్వకండి. పిన్ని కూతురైనా అంబికను నా సొంత చెల్లెల్లా నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి, కమా రండి. ఓకే, అంబిక నాన్నకి టాటా చెప్పు. అది సవాష్ బ్రౌని, చూసావరా, కేవలం ఒక కుక్క, దీనికి కూడా తెలుసు ఇది నా బంతిని వేస్తే తీసుకురావాలి అని. కానీ నీ తండ్రి ఆస్తంతా నీ చెల్లెల పేరు మీద రాసిపోతే దాన్ని తిరిగి ఎలా రాబట్టుకోవాలి అనేది నీకు తెలియలేదు. రై నోర్మీరా, నేను మా నాన్నకి మొదటి భార్య కొడుకుని, అంబిక 2వ భార్య కూతురు. నేను మీలాంటి ఫ్రెండ్స్తో అల్లరి చిల్లరగా తిరగడం వల్ల మా నాన్న ఆస్తంతా అంబిక పేరు రాస్తాడు. చట్ట ప్రకారం ఆస్తి ఆమె పేరు ఉంటే నేనేం చేయను రా? రై, చట్టం ధర్మం ఈ లోకానికి రా, మనకు కాదు. ఈ విషయం ఇంతకు ముందే నాకు చెప్పుంటే ఈ పాటికి ఆస్తి నీ చేతికొచ్చుండేదిరా. ఇప్పుడు మాత్రం ఏమైంది, నేను అడ్వాన్స్గా చెప్తున్నాను, విత్ ఇన్ 1 వీక్ ఆ ఆస్తి అంతా నీ చేతికే వస్తుంది. ఎలారా? నా కారు డిక్కీలో నాగమశిల రెడీగా ఉంది, ఆ శిలను రేపే ప్రతిష్ఠ చేద్దాం. అంటే నా చెల్లెలు హత్య చేద్దామంటారా? ఒరే, హత్యనగానే నువ్వెందుకురా హడిలు చేస్తావు? నేను ఎందుకున్నాను? అలవాటు ప్రకారం తప్పుడు సాక్ష్యం చెప్పి నిన్ను ఎలాగైనా కాపాడతాను. రే, నువ్వేమీ ఆలోచించు, ఎలాగైనా నీ చెల్లెల్ని ఇంట్లోంచి బయటికి తీసుకురా, ఆమె కథను మేం ఫినిష్ చేస్తాం. అంబిక, ఏమిటనయ్య ఈ మందు? కొంచెం కళ్ళల్లో వేయమ్మా. ఏమైంది కళ్ళకు? రాత్రంతా నిద్రలేదమ్మా, కళ్ళు మండిపోతున్నాయి. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, చెప్పకుండాను ఉండలేకపోతున్నాను. పర్వాలేదు చెప్పనయ్య, అసలు ఏంటో చెప్పు. నీ పెద్దకు సర్పగండం ఉందని జ్యోతిష్కుడు నిన్ననే నాతో చెప్పాడు. బిడ్డ పాము కట్టి చనిపోతుందంటమ్మా. అందుకు నువ్వేం బాధపడకమ్మా, నువ్వేం భయపడకు. నాగపంచమి రోజున కాళహస్తికి పోయి దోష పరిహారం చేస్తే బిడ్డ గండం తప్పిపోతుందని కూడా జ్యోతిష్కుడు చెప్పాడమ్మా. ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య, సమయానికి మీ బావగారు కూడా ఉండలేరు. అంబిక, బావగారు రావడానికి 2 మాసాలు అవుతుంది, ఆ లోపల ఏమైనా జరిగితే? వద్దమ్మా వద్దు, ఈరోజు నాగపంచమి, ఈరోజు కోవిలకు పోతేనే నేను అనుకున్నది జరుగుతుంది. వెంటనే బయలుదేరమ్మా, రామ్మా శివశంకరి రా, వెళ్దాం రా. అదన్నయ్యా, రామస్వామి మేము కాళహస్తి గుడికి వెళ్ళేస్తాం. భయపడకు, నీకు వేళకి తిండి పెట్టమని పరమేశ్వరికి చెప్పాలే, సరేనా? రామ్మా వెళ్దాం. ఏమిటిది, వెళ్ళేటప్పుడు కొంగు పట్టు కాపుతున్నా? నువ్వు ముద్దుగా పెంచడం పెద్ద తప్పు అయిపోయింది, ఎప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియకుండా పోయింది. ఇది రామస్వామి వద్దు, నన్ను ఏం చేసుకోవాలి. రామస్వామి రాను రాను, నీకు పొగ ఎక్కువైపోతుంది,
అన్నయ్యనే ఇలా చేస్తావా? రానయ్యా, వచ్చి నీ పని చెప్తాను. ముందు దిగమని చెప్పమ్మా, వెళ్ళు. రామస్వామి, కింద దిగు, దిగు రానాతో. రామస్వామి, వెళ్ళి గీతలో ఒకరు నిలబడు. నీకే చెప్పేది, వెళ్ళి నిలబడు. వెళ్ళమనుకుంటే చూడు, ఇది సామాన్య రేఖ కాదు, సత్యరేఖ. నేను వచ్చే వరకు ఈ గీత దాటకూడదు. జాగ్రత్త. పదన్నయ్యా, వెళ్దాం. మంచి పని చేసావమ్మా. ఏమిటిది కాళహస్తి అని చెప్పి వేరే రూట్లో పోతున్నా? జ్యోతిష్కుడు రూట్ ఇదేనమ్మా, ఆయన తీసుకెళ్తే పరిహారాన్ని పర్ఫెక్ట్ గా చేస్తాడు. అలాగా? అవునవును. నమస్కారం అన్నయ్య, మీరెవరు? వీరే మన జ్యోతిష్కుడు. నీతో మంత్రం చెప్పించేది వీరేనమ్మా. నమస్కారం అండి. నమస్కారం. దీర్ఘాయుష్మాన్. నమస్కారం. అన్నయ్య, ఇతనెవరు? వీరేనమ్మా, మన జ్యోతిష్ల వారి అసిస్టెంట్, గొయ్యి తవ్వడంలో కింగ్. హోమగుండం లేదు, హోమగుండం. అది తవ్వడంలో కింగ్ అంటున్నా. బ్యాక్ వెళ్ళి కూర్చోండి. వీరు పాలు పోసేవారు. పాలా? పాలాభిషేకం లేదు, పాలాభిషేకం. అందులో పెద్ద చెయ్యి. ఏమ్మా కాస్త కారాపన్నయ్యా. ఎందుకమ్మా? అది అది పాపేడుస్తుందన్నయ్యా, పాలు ఇవ్వాలన్నయ్యా. కాస్త పక్కగా కారాపన్నయ్యా. వీళ్ళంతా తల్లి పాలు తాగిన వాళ్ళేనమ్మా, తప్పలేదు. ఇక్కడే ఇవ్వు.
మొత్తానికి నీ చెల్లెల్ని చంపి పూడ్చి పెట్టేశాం. రే రండ్రా, ఈ సంతోష సమయంలో బ్రాందీలో మునిగి తేలుదాం. ఈ అడ్వాన్స్ గాడు మటుకు వద్దురా. ఎవరికైనా సందేహం వచ్చి ఇక్కడ తవ్వి చూశారంటే మనం దొరికిపోతామే. డోంట్ వరీరా, నా కారు డిక్కీలో నాగమ్మ శిల రెడీగా ఉంది, ప్రతిష్ట చేసేద్దాం. అడ్వాన్స్గా ఒక ఐడియా, దీన్ని పూడ్చి పెట్టిన చోట ఒక పాంపు పుట్టిన సెటప్ చేద్దాం. నాగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూ. ఇప్పుడు ఈ స్థలం శవాన్ని పుడిచిన స్థలం కాదురా, పుట్ట పెరిగిన స్థలం. తక్కన వినాయకుల్లా, తక్కన శివలింగంలా, తక్కన పుట్ట. కోవెల ముందు నాగమ్మ పుట్టగా వెలిసింది ఏం చెబుతాం? ఊళ్ళో ఉన్న పిచ్చి జనం అది నమ్ముతారు. అప్పుడు నీ చెల్లెలికి నువ్వు పాలు పోయక్కర్లేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళే పాలు పోస్తారు. వీడి చెల్లెలు నాగమ్మ అయిపోయిందిరా. చెల్లెలతో కోవెలకు వచ్చి ఆమె లేకుండా ఇంటికి వెళ్తే అందరూ సందేహించరు. నేనెందుకున్నాను, వీడి చెల్లెలు కాళహస్తి నదిలో స్నానం చేస్తూ ఉంటే వరదొచ్చి నదిలో కొట్టుకుపోయింది అని అలవాటు ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెబుతాను. జనం అది నమ్మేస్తారు. మరి ఆ బిడ్డ దాన్ని ఎక్కడో పడేసి ఉంటుంది, అది పడి చచ్చిపోయి ఉంటుంది. తల్లే పోయిన తర్వాత పిల్ల గురించి ఆలోచన ఏమిట్రా? రండిరా పోదాం. రండిరా. మానవులుగా జన్మించిన వారు దానవులై ఈ బిడ్డ తల్లిని చంపారు. మృగంగా పుట్టిన నీవు ఈ బిడ్డకు నన్ను అమ్మని కమ్మని తీసుకొచ్చావు. మనిషికి లేని మమతానురాగాలు నీకున్నాయి.
ఏమిటి బిడ్డ నీలవర్ణం అయిందని భయపడుతున్నావా? ఈ నాగమ్మ పాలను త్రాగడం వలన నేటి నుండి ఈ బిడ్డకు నా నాగశక్తి ఉంటుంది, అమ్మ ఆత్మశక్తి ఉంటుంది. ఆ ఘోర కిరాతకు లంతం చేసే వరకు ఈ బాల నాగబాలగా పెరుగుతుంది. ఆ తర్వాత ఆమె సామాన్య బాలికవుతుంది. అంతవరకు ఈ బిడ్డ ఆలనా పాలనా మనవే చూడాలి. ఊరికి ఉత్తరం రాయాలి, మీరు భోజనానికి కూర్చున్నట్టున్నారు. తిన్న తర్వాత రాస్తే సరే. ఇదేమిటి ఆకు మీద మూతండి? అచ్చిపళ్ళు వేరుశనగ పప్పు ఇదెవరికండి? ఇది మా పెద్దోడు కోటస్వామి భోజనం అయ్యా.
ఇందులో ఏముంది? కోడిగుడ్ల. అయ్యవారింట్లో గుడ్లు ఏమిటండి? ఇది మా చిన్నపిల్ల శివశంకరి ఆహారం అయ్యా. మంత్రిగారు, మంత్రిగారు. ఏమిటమ్మా? మీ పెద్దబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడమ్మా? నా బిడ్డకని తీసుకొస్తున్న గాజుల్ని దారి కాసి కొట్టేశాడు. ఏమిటి, గాజులు దొంగిలించాడా? వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. ఏరా కోటస్వామి, నీకెంత చెల్లెల మీద ప్రేమున్నా ఈ అమ్మాయి దగ్గర ఉన్న గాజుల్ని దొంగిలిస్తావట్రా? బడవా, మర్యాదగా ఆ గాజుల్ని ఆమెకిచ్చేసే. వెళ్ళి తీసుకోమ్మా. వీడికి ఏ దండన విధించాలో నాకు బాగా తెలుసు. లేవరా, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా సాష్టాంగ నమస్కారం చేసినా నేను నిన్ను క్షమించలేను. నువ్వు ఎవరి కోసం గాజుల్ని దొంగిలించావో వాళ్ళని రమ్మను. పోరా, పోరా అంటే. శివశంకరి, నువ్వు ఎప్పుడు ఇదే ఆట ఆడుతుంటావే? ఎన్ని ఆటలున్నా పావులున్న ఈ ఆట అంటేనే నాకెంతో ఇష్టం. శివశంకరి, నువ్వు చాలా విచిత్రమైన పిల్లవు. కోటస్వామి, అమ్మా, నాగస్వరం వింటేనే గాని నువ్వు రాలేదు. పాముకున్న అన్ని గుణాలు నీకున్నాయి. నువ్వేమో అలాగుంటే వీడేమో గాజులు దొంగిలించాడు. అలాగా కోటస్వామి, నువ్వు చేసిన తప్పు కాదు, అయ్యని క్షమాపణ అడుగు. మన్నించండి అయ్యా, నా మీద ఉన్న ప్రేమతో కోటస్వామి దొంగిలించాడు, క్షమించండి అయ్యా. క్షమించాను. ఇంటికి పదండి భోంచేద్దురు గాని. కోటస్వామి పోదామా? నాకు నాగదోషం ఉందని చెప్పారు, అందుకని నాగమ్మని వేడుకోవడానికి వచ్చానక్క. ఈ రోజు నాగపంచమి, గుడ్లు పాలు నాగమ్మకు పెడితే నీ దోషం అంతా నివృత్తి అయిపోతుంది. నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. రామస్వామి, మనుషులు సత్యాన్ని మర్చిపోతారు, కానీ నువ్వు 4 సంవత్సరాలుగా ఆ సత్యాన్ని మర్చిపోకుండా గీతలోపలే ఉన్నావే. అమ్మా, నువ్వెవరో ఏమిటో తెలియకపోయినా నీలో ఏదో శక్తి ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైతే సరే. సందేహం లేదు, మీ ఇంటికి తెల్లచీర పార్సిల్ వచ్చింది, నాకు సమాధి రెడీ అని హెచ్చరించింది, వీళ్ళ ఫోటోలో ఉరితాడు వచ్చింది. వీటన్నిటికీ ఏ శక్తి కారణమో అదే శక్తి ఆ పిల్లను ఆవహించింది. కరెక్ట్, అంబిక ప్రేతాత్మని పగ తీర్చుకోవడానికి ఆ పిల్ల రూపంలో వచ్చింది. అయ్యయ్యో, నా చేతిలోంచి బంతి దారిపోతే ఆ కుక్క తెచ్చిస్తుంది, నా బంధులోంచి ప్రాణం పోతే ఎవరు తెచ్చిస్తారయ్యా? అలవాటు ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పి దయ్యాన్ని మోసం చేయలేమే. వేరే మార్గం లేదు, ఆ పిల్ల మన మీద పగ తీర్చుకోక ముందే అడ్వాన్స్గా ఆ పిల్ల అడుగు తొలగించాలి. మళ్ళీ హత్య? రే అడ్వాన్స్ వచ్చే, నాకేదో భయంగా ఉందిరా. అప్పుడు నీ ఆస్తిని కాపాడడానికి హత్య, ఇప్పుడు మన ప్రాణం కాపాడుకోవడానికి హత్య. ఈ రోజు మీ ఇంట్లో ఐస్ క్రీమ్ విందు. నువ్వు, నీ భార్య, పగ తీర్చుకోవడానికి వచ్చిన పిల్ల, ముగ్గురు ఒకేసారి ఐస్ క్రీమ్ తినాలి. నీకు నీ భార్యకు ఈ విషయం కలపని ఐస్ క్రీమ్, పిల్లకు పిల్లకు విషయం కలిపిన ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తిన మరుక్షణంలోనే పిల్ల క్లోజ్. ఓకేరా, నేను ఇప్పుడే వెళ్ళి నా వైఫ్ని
ఆ పిల్లను ఇక్కడ తీసుకొచ్చి ప్లాన్ సక్సెస్ చేస్తాను. మీరు ఇక్కడ నేను, ఇక్కడ నా వైఫ్, ఇక్కడ ఆ పిల్ల. ఓకే జానకి, ఆ పిల్ల ఎక్కడ? ఈ పిల్లకి కారు ఇచ్చినవరు? నేనే ఇచ్చానండి. మనకు పిల్లలు పుడితే ఆడుకోవడానికి మా నాన్న ఇచ్చిన కారే కదండి. పెళ్ళై నాలుగేళ్లైనా మనకు పిల్లలు లేరు. ఈ పిల్ల నా బిడ్డ అనుకుని ఈ కారు ఇచ్చాను. నీ బిడ్డ అనుకుని ఇచ్చావా? వెరీ గుడ్. నేను ఈ పిల్ల నా బిడ్డ అనుకుని ఐస్ క్రీమ్ కొని తీసుకొచ్చాను. రండి ముగ్గురం తిందాం. నాకు ఐస్ క్రీమా? వస్తా. ఆ ఏనుగు టేబుల్ తిప్పుతుంది. ఇంతలో విషయంలో కప్పేదో తెలియట్లేదే. నువ్వు టేబుల్ తిప్పుతుంటే అయ్యగారికి తెల్ల తిరుగుతుంది. నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళు. అలా నుంచుతారేంటండి, వచ్చి ఐస్ క్రీమ్ తినండి. ఐస్ క్రీమ్ అదే తింటా. అదిగోండి. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. తిను, తింటే స్వర్గానికే వెళ్తావు. మనం పెట్టిన విషయం మనకి వచ్చినట్టుంది. మెంగుంటే క్లోజ్ అయిపోయేవాడిని. అమ్మయ్యా, నీ చేసిన కూర ఏది బాగోలేదా? ఏమిటప్పుడే చాలంటారు, ఇంకొంచెం పెట్టనివ్వండి. ఎందుకంత కోపంగా చూస్తారు? మీకెక్కువ అన్నం పెడితే సగం తిని సగం వదిలేస్తారని, మీరు మిగిల్చిన అన్నం తినాలని ఆశతోనే ఎక్కువ అన్నం పెట్టాను. మీ అమ్మ నాన్నలు మీకిష్టం లేకపోయినా నన్ను మీకు రెండో భార్యగా కట్టబెట్టారు. మీకిష్టం లేకుండా కట్టిన ఇది మా గల్లివి, నేను మీ భార్యని. భర్త తినగా మిగిలిన ఎంగిలన్న తినే భాగ్యం కూడా నాకు లేదా? సారీ, నీ నమ్మికను మర్చిపోలేకపోతున్నాను. అంబికక్క ఎంతో అదృష్టవంతురాలు, ఒకేసారి చచ్చిపోయింది. నేను ప్రతి క్షణం చచ్చిపోతున్నాను. పటపకల రోడ్డు మీద ఒక్కడు లేడే, నాకు భయంగా ఉంది. నాకేం భయం? అదురు లేదు, బెదురు లేదు, ఎదురు నాకు లేని లేదు. ఎవడరా అది నన్ను పేరు పెట్టి పిలిచేది? ఒక్కడు గర్పట్టలేదే, ఒకవేళ ఆ శరీరం వాడేమో. అవును, ఎవరు నువ్వు? నేనెవరో తెలియదు. తెలియలేదే. కొన్నాళ్లకు ముందు ఓ అత్తగారిని అల్లుడు కావయ్యా కొరికే చంపేశాడు. అది నేను కళ్ళారా చూశానని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పావు, జ్ఞాపకం ఉందా? ఉంది. ఆ అల్లుడు కావయ్యని అన్యాయంగా ఉరితీసి చంపేశారు, జ్ఞాపకం ఉందా? ఉంది. ఆ కావయ్యని నేనేనా? నిన్ను పగతీర్చుకోక వదలను. అయ్యయ్యో, నన్నేమీ చెయ్యొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను విడిచిపెట్టవయ్యా. అయితే నే చెప్పినట్టు చేస్తావా? చేస్తా. నేను చావటం వల్ల
నా ఇద్దరు బిడ్డలు అనాథలైపోయారు. ఆ ఇద్దరికి నువ్వు అన్నం పెట్టి పోషించాలి. పోషిస్తావా? కంట్లో బడవకు, పోషిస్తాను. ప్రాణం కన్నా తిండి ముఖ్యం కాదు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో నాకు చూపించు, పోషిస్తాను. మహాదేవా, మహాదేవా. నాయనా, వీళ్ళు నీ బిడ్డలా? ఏనుగు పిల్లలకి ట్రౌజర్లు దొరికినట్టుగా ఉంది. అవును, వీళ్ళు పుట్టినప్పుడు మామూలు పిల్లల్లాగానే ఏడ్చారా లేక ఏనుగులా ఘంకరించారా? నువ్వు చచ్చిపోయావుగా. వచ్చాడు సహాదేవా, మహాదేవా. నా బంగారు కొండలు, నేను వచ్చినప్పుడు ఏడుస్తున్నారే. ఏం లేదు, నువ్వు మళ్ళీ వచ్చావని. అబ్బాయినా, నువ్వు చచ్చిపోయిన తర్వాత మాకు తిండి పెట్టే నాదుడే లేనాయనా, అందుకే ఆకలితో ఏడుస్తున్నావు. మీకు తిండి పెట్టాలంటే ఒక మనిషి వల్ల కాదు, గవర్నమెంటే అందుకు పూనుకోవాలి. నా చిట్టి బాబులు, మీకు ఇంకేం పర్వాలేదు. మీకు తిండి పెట్టి పాలు పోయటం కోసమే ఈ మనిషిని పట్టుకొచ్చా. పాలు పోయటానికే? వీళ్ళకి పాలు పోయాలి అంటే ఒక పాల పూతే పెట్టాలి. తిండి పెట్టడం మాత్రమే కాదు, వారానికి ఒక రోజు శనివారం నాడు వీళ్ళిద్దరికి నూనె రాసి నీళ్లు పోయాలి. ఏమిటి, వీళ్ళకి నూనె రాసి నీళ్లు పోయాలా? నే దానికి నూనెగానిగే పెట్టాలి, అది నా వల్ల మాత్రం కాదు. చెయ్యవు, నీ ఎముకలు విరిచేస్తా, నీ నరాలు కోసేస్తా, నీ రక్తం తాగేస్తా. అయ్యో, నా రక్తం మంచిది కాదయ్యా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. అలారా దారికి చిట్టి తండ్రులు, ఇతను మీకేమైనా ద్రోహం చేశాడా? ఈ నాయన్ని పిలవండి, వెంటనే వచ్చేస్తా. నాయనా, నువ్వు పైన ఉన్నావుగా, ఎలా నాయనా పిలవడం? తీసుకోండి ఈ ఫ్లూట్ వాయించండి. ఆకాశంలో ఎగిరే నేను మీ ముందు అపీర్ అవుతాను. ఇక ఇంటికి వెళదావా? ఏంటి ఇంటికా? నో, నిన్ను చూస్తే నా సుందరి భయపడిపోతుందే. నువ్వేం భయపడకు, నేను మీ ముగ్గురి కళ్ళకే కనిపిస్తా, ఇంకెవరి కళ్ళకి కనిపించను. తోడుకొని వెళ్ళు. తోడుకొని కాదు, తోలుకునే పోతాను. ఈ కారులో హారం తప్ప అన్ని మురుగుతూనే ఉంటాయి. ఏ పాపా, ఏంటి మామూలా మెలికి తిరుగుతూ పోతుంది? కోటస్వామి, కోటస్వామి, ఊరి నుంచి ఎప్పుడొచ్చా? ఏంటి విషయం? ఏంటి లెటర్ పెద్దయ్య రాశాడు? ఒంట్లో బాగోలేదు, వెంటనే రమ్మని రాశాడు. నేను వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. ఆ నలుగురు అంతం చూసి మన ఇద్దరు మన ఊరికి వెళ్ళిపోదాం. ఓకే, రా ఇంటికి వెళ్దాం. పిల్లని పోతిని ఆనంద్ ఫోటో తీశాడు, కొద్దిసేపట్లో ఆ ఫ్రెండ్ తీసుకొస్తాడు. అజయ్, ఈ ఫోటో చూడు, మిరకల్ గా ఉంది. ఏంటిరా, పిల్ల స్థానంలో బాగుంది. ఏది ఇలా ఇవ్వరా, కన్ఫ్యూషన్ గా ఉంది. నేను స్టిల్ తీసినప్పుడు ఆ పిల్ల ఉంది, ఇప్పుడు ఎలా పావుగా మారింది? అయితే ఇన్నాళ్ళు ఇంట్లో ఒక పావును పెంచుకున్నావు అనమాట. ఇప్పుడే ఈ ఫోటో ఇంటికి తీసుకెళ్ళి నా వైఫ్కి చూపించి ఆ పావును కొట్టి తరిమేస్తా. ఏమి జనకి, ఏనుక్కు పోయి కుడుములో వడ్డించావు? ఇవాళ వినాయక చవితండి, ఇంట్లోనే వినాయకుడు ఉండగా ఇక గుడికి ఎందుకని ఇక్కడే వడ్డించాను. వినాయక చవితికి ఇంట్లో ఉన్న ఏనుక్కు విందు, అప్పుడు నాగుల చవితికి ఇంట్లో ఉన్న పాము పాలు పోస్తారా? ఇంట్లో పావా? ఏమిటి మీరనేది? దానికి ముందు నేను అడిగేదానికి జవాబు చెప్పు, ఇంట్లో ఎవరైనా పావును పెట్టుకుంటారా? అదేలా పెట్టుకుంటారండి, గుళ్ళో పావుంటే పూజిస్తారు, అదే ఇంట్లో ఉంటే కొట్టి తరిమేస్తారు. అయితే ముందు ఆ పిల్లను కొట్టి తరిమే
ఏ పిల్లనండి? నా చెల్లెల పేరు చెప్పుకుని ఇంట్లోకి వచ్చి తిష్ట వేసింది ఓ పిల్ల పాము. దాన్నే ఏమండి, అది దైవశక్తి గల పిల్లండి. కాదు, నాగశక్తి గల పిల్ల. అవునది పామే, నమ్మకం లేదా? రే చూపించరా ఫోటోని. ఎందుకు నవ్వుతున్న? నవ్వకేం చేయమంటారు? ఏదో పావు అన్నారు, ఫోటోలో పెళ్ళేగా ఉంది. ఏమిటిది అక్కడ చూస్తే బాగుంది, ఇప్పుడు పిల్ల. ఆ పిల్ల మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దాని మీద ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడేమో పావుని పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతున్నారు. ఈ వినాయకుడే మీకు మంచి బుద్ధి ఇవ్వాలి. వెళ్ళగొట్టాలని చూస్తారా? పగబట్టడంలో నేను పావునే. వచ్చిన పని పూర్తి కాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాగమ్మకు పెట్టిన పాలు తాగుతున్నా? నాగమ్మకేగా పెట్టు, అయితే నేను తాగచ్చు. నువ్వు నాగమ్మ దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పనా? నిన్ను నీ భర్తతో కలపమని వేడుకోవడానికి వచ్చావు. దిగులు పడుకు, నిన్ను చూసి తప్పుకునే నీ భర్త ఇక నీ చుట్టూ బొంగరల్లా తిరుగుతాడు. అది జరుగుతుందా? నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా జరుగుతుంది. చెప్పమ్మా, నన్నేం చేయమంటా? బయట వెండి, లోపల బంగారం, అది ఏమిటి? ఈ పొడుపు కథ నీ భర్త దగ్గరికి వెళ్ళి అడుగు, ఏం జరుగుతుందో అప్పుడు చూడు. మీరిక్కడ కూర్చున్నారా? నేను ఎక్కడికి వెళ్ళాను అని మీరు అడగరా? నాగమ్మ గుడికి వెళ్ళొస్తున్నాను, గుడికి ఎందుకు వెళ్ళావు అని అడగరా? వేడుకోవడానికి వెళ్ళాను, ఏం వేడుకున్నావు అని అడగరా? మీతో కలిసి సంతోషంగా ఉండాలని వేడుకున్నాను. సరే, మీరేమీ అడగటం లేదు, పోనీ నేను అడిగిన దానికైనా జవాబు చెప్తారా? పైన వెండి, లోపల బంగారం, అదేమిటి? పైన వెండి, లోపల బంగారం, అదేమిటి? పైన వెండి, లోపల బంగారం, గోల్డ్ కవరింగ్. అయ్యో నందిని, జానకి. ఏమిటండి? ఎక్కడ పాము పిల్ల? పాపం ఎందుకండి, ఎప్పుడు చూసినా ఆ పిల్లని పాము పాము అంటారు. దాన్ని నువ్వు మంచి పిల్ల అనుకుంటున్నా? అది పాము పిల్లని నేను నిరూపించగలను. ఎలా? జానకి, వెళ్ళి ఎలాగైనా సరే ఆ మోతార్గం తీసురా, దానికి పిల్ల ఎంగిలుంటుంది. దాన్ని పాలలో వేసి దానికున్న విషయం వల్ల పాలు నలబడిపోతాయి. ఏమండి, వెళ్ళి తీసురా నాన్న, వెళ్ళు. నాకు నమ్మకం లేదు, మీకోసమే తీసుకొస్తాను. శంకరి, టైం అయింది, మౌతార్గం తర్వాత వైద్యు గాని వచ్చాన్న తిను. నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావు నాకు తెలుసు. ఏం తెలుసు? నేను వేళ్ళకి అన్నం తింటూ ఆరోగ్యంగా ఉండాలనిగా. ఇదిగో ఇలా, ఆ పిల్ల ఎంగిలున్న ఈ మోతార్గాన్ని పాలలో వేస్తాను, పాలు ఎలా నల్లబడతాయో నువ్వే చూడు. ఏమిటండి, ఆ పిల్ల ఎంగిల్లో విషం ఉంది, పాలు నల్లబడతాయని చెప్పారు, మరి తెల్లగానే ఉన్నాయిగా. అవును, తెల్లగా ఉన్నాయి.
పాలు మాత్రమే కాదండి, ఆ పిల్ల మనసు కూడా తెలిపే. మీ మాట విని సందేహపడ్డాను చూడండి, నేను పిచ్చిదాన్ని. నన్ను పావు నిరూపించగలవా? అది నీ చేతవుతుందా? నా దగ్గర నాగశక్తే కాదు, ఆ దేవశక్తే కూడా ఉంది. కావాలంటే ఆ పాలను చూడు. ఇది ఎవరక్తమో తెలుసా? చెల్లెమ్మను కూడా దయ లేకుండా చంపావే అంబిక రక్తం. నేను దయరాన్ని బొట్టున్నా ఆదిశక్తి రక్తం. పాపం చేసిన మీ నలుగురు చిందించిపోయే రక్తం. అమ్మని చెరువు, అది కలిగిన చెరువు, తొందరగా నిండవు. పోయి, ఒకడు బకాసురుడు, ఇంకోటి ఇడింపాసురుడు. చూడు, వాళ్ళ నువ్వు చూడలేదన్నావుగా, వీళ్ళే వాళ్ళు. రాను రాను, మరీ పిసినార్లు అయిపోతున్నారు, మరీ చిన్నా చేస్తున్నారు, అన్నం కొంచెమే పెడుతున్నారు, మాకు అసలు చాలటమే లేదు. ఓరి పాపాత్మలారా, ఇది కొంచెం అట్రా, కూర తీసుకురావాలన్నా కారులో వెళ్ళి తీసుకొచ్చి అంత పడవై నాకు వేశానే, ఇది మీకు చిన్నాకులా కనపడుతున్నది అట్రా. ఇలా తిని తిని మా కొంప గుండె చేస్తున్నారు కదా. భయంగా దరిద్రులా, మమ్మల్ని కొడతావా? సహదేవా, మహాదేవ వాయిస్ ఫ్లూట్, అన్నా అన్న ఫ్లూట్ వాయిస్తున్నారే, భయంగా లెక్కడు. వాయిస్తున్నారే, మహాదేవా మహాదేవా. నైనా, చిట్టి తండ్రులు నన్ను ఎందుకు పిలిచారు? ఇతను మాకు సరిగ్గా అన్నం పెట్టడం లేదు. ఇంద్రజిత్తు, నా బిడ్డల్ని పస్తు పెడుతున్నావా? నిన్ను కైమా చేసి వీళ్ళిద్దరికి ఈవినింగ్ టిఫిన్ గా పెట్టేస్తా. అయ్యయ్యో, అంత పని మాత్రం చేయకండి, నా ఆస్తంతా అమ్మైనా సరే వీళ్ళకి తిండి పెడతాను. అలా రా దారికి. చిట్టి తండ్రులు, నన్ను ప్రతి చిన్న విషయానికి పిలవద్దు. నేను స్వర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నా. స్వర్గంలో ఎలక్షన్లు ఉన్నాయా? అవును, ఎలక్షన్లున్నాయి, కానీ కరప్షన్ లేదు. నేను ఈసారి వచ్చేటప్పుడు మినిస్టర్ గానే వస్తా. దయ్యం మినిస్టర్ గానా? అడ్వాన్స్ స్వీట్, ఈశ్వర్ అడ్వాన్స్ స్వీట్. ఎరా అడ్వాన్స్ అజయ్, ఎందుకురా అడ్వాన్స్ స్వీట్ ఇస్తున్నావు? ఆ పాము పిల్లని చంపడానికి ఒక ప్లాన్ తో వచ్చాను, అర్థం కాలేదా? భైరవ, ఇతను నాగస్వరం వాయిస్లో ఎక్స్పర్ట్. శ్వేతనాగం, కాలనాగం, రాజనాగం, దైవనాగం, ఏదైనా సరే ఇతను అపూర్వమైన నాగస్వరానికి లొంగిపోవాల్సిందే. రేపు ఇతడు నాగస్వరాన్ని వాయిస్తాడు, దానికి మైమరిచి ఆ పిశాచి పిల్ల పాముగా మారి మన ఈగిల్ ఫారెస్ట్ ఎల్ల లోపలికి వస్తుంది. అక్కడ ఏ పక్కకు పోయినా ఈ మంటలు ఆ పామును ఎక్కడ తీసుకెళ్తాయో తెలుసా? కమాన్, ఇదే టైం బాంబు ఉన్న ప్లేస్. ఇక్కడ పాము వస్తే తప్పించుకోవడం అసాధ్యం. ఈ బాంబు పేలుతుంది, ఆ పాము బూడిదవుతుంది. అడ్వాన్స్ మాల.
సైమన్కొచ్చి నన్ను రక్షించారు. ఎలాగో పాము బారి నుంచి తప్పించు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అజయ్ చావును, నేను నా ఫ్రెండ్స్ తట్టుకోలేకపోతున్నా. ఏం చెయ్యాలో తెలియడం లేదు. మళ్ళీ ఫ్లూట్ వాయిస్తున్నారే చిట్టి తండ్రులు, వస్తున్నా. అయ్యో దయ్యం వచ్చాడే. నైనే, నా చిట్టి తండ్రులు ఎందుకు నన్ను పిలిచారు? నైనా, ఈ బడుద్దాయి మమ్మల్ని కొడుతున్నాడు. ఎరా బడుద్దాయి, ఎందుకురా నా చిట్టి తండ్రుల్ని కొట్టావు? వీళ్ళు చేసిన అన్యాయం చూడవయ్యా, నా భార్య సుందరి పడుకునే బెడ్ మీద వచ్చి పడుకున్నారయ్యా. బెడ్ మీదనేగా పడుకున్నారు, నీ భార్య మీద పడుకోలేదుగా. తెలియకుండా వీళ్ళని కొట్టాను, నా చేతులు నొప్పుంటే గానీ వీళ్ళకేం కాలేదయ్యా. నన్ను మన్నించవయ్యా. బెడ్ మీద పడుకున్నందుకే నా బిడ్డల్ని కొట్టావే, ఇప్పుడు నువ్వు పడుకోవాలి, నా బిడ్డలు కొట్టాలి. చిట్టి తండ్రులు గుడ్ బాల్ ఆడుకోండి. ఈ పంక్తిని ఎందుకు అలా కొడుతున్నావు? ఈ పంక్తిలో ఉన్నది కొట్టి గాలి కాదు, నా అంబిక ప్రాణశ్వాస. తెలుసా? తెలుసు, నాకన్నీ తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు, కానీ ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు?
మీ చుట్టూ తిరుగుతూ రాయటానికి ఒక వారం రోజులు పడుతుంది, ఆలోగా ఇంకో శనివారం వచ్చేస్తుంది. ఇలా నెల రోజులు మీకు నూనె రాయటమే సరిపోతుంది. దొల్లపోతున్నారా? మళ్ళీ కొడతావా? మహాదేవా సాదేవా తీరా ఫ్లూటు తీస్తా. ఫ్లూటా? ఎలా వాయిస్తారు? అది నేను ఎప్పుడో దాచిపెట్టేశానుగా. ఫ్లూటు వాయిస్తారా? వీళ్ళకు నూనె రాసి రాసి నేను చిక్కిపోయిట్టున్నాను. ఫ్లూటు దీన్ని ఇక్కడెవరు దాచిపెట్టారు? అయ్యో, నాకు ఈ ఫ్లూట్ వాయించాలని ఎన్ని రోజులుగానో ఆశ. ఇవాళ ఆశ తీరే వాయిస్తాను. అయ్యయ్యో, వేళ కాని వేళలో ఫ్లూట్ వాయిస్తున్నదే. నోట్లో పెట్టుకొని ఊరికినే ఉండదు కదా. నైనా. సహాదేవా, మహాదేవా, నన్ను ఎందుకు పిలిచారు? నాయనా, ఇతను మాకు సరిగ్గా నూనె రాయడం లేదు, అడిగితే కొడుతున్నాడు. కొట్టాడా? ఏవయ్యా, నా బిడ్డల్ని, నా బంగారు కొండల్ని కొట్టావట? ఏ అది నా పిల్లము తెలియక ఫ్లూటు వాయించింది, దానికి తెలియక వాయించింది, అందుకే కొట్టాను. నన్ను మన్నించవయ్యా. దీనికి దండనేమిటో తెలుసా? నేను ఫ్లూటు వాయించరా? కాదు, నా బిడ్డలిద్దరికి వారానికి మూడు సార్లు నూనె రాయాలి. మూడు సార్లా? అయితే ఒక గానుగా రెండు ఎకరాలు తీసుకొచ్చి ఇయ్యి. వీళ్ళిద్దరు ఏరియాలు పెద్దవి, గిట్టుబాటు కాదు. జరి కూర్చోండ్రా, శరీరాలు రాసుకుంటే నిప్పు రాసుకుంటుంది. ఏమిటి ఫోన్ వర్షం? ఏమిటి పూలాభివందనం చేసావు మన రామస్వామిలాగా? ఈ విద్యను అతని దగ్గరే నేర్చుకున్నాను. అది సరే,
ఎందుకే థాంక్స్? మీ ద్వారా మన ఇంటికి ఓ కొత్త అతిథి రాబోతున్నాడు. అందుకు కొత్త అతిథి? అదెవరు? మీరు చూడాలి అంటే ముందు కళ్ళకు గుడ్డ కట్టించుకోవాలి. కళ్ళకు గుడ్డ కడితే ఎలా చూడడం? ముందు కట్టించుకోండి, నేను చూపిస్తాను. ఏయ్ నందిని, రండి. ఎక్కడ అతిథి? తొందర పడకండి, ముందు మీరు కూర్చోండి. నేను చెప్పిన చోట చేపెట్టండి, ఆ అతిథి మీకు కనిపిస్తాడు. ఎక్కడ? అలా కాదు, కొంచెం ముందుకు రండి. అలాగే అలాగే, ఆ పైకి అలాగే ముందుకు వెళ్ళండి. అలాగే వెళ్ళండి, ఇక్కడ ఉన్నాడండి. ఏంటి అతిథి మరీ మెత్తగా ఉన్నాడు? మీ కుంటితనం పోలేదు నందిని. నీ కడుపులో ఉన్నది అతిథి కాదు, మనకు అధిపతి. అది సరే, ఈ విషయం ఇంతవరకు నాతో చెప్పలేదు. ఆరు నెల్లాగి మన బాబుతో చెప్పిద్దామని. ఏమిటో మనవుతున్నావు? నా నవ్వుకు అర్థం నీకు తెలీదులే. సర్లే, ఇడ్లీ తిందుకనరా. నాకు ఇడ్లీ వద్దు. మరేం కావాలి? బయట వెండి, లోపల బంగారం, అది తీసుకురా. బయట వెండి, లోపల బంగారం, దానికి అర్థం? అయ్యో అయ్యో, 4 సంవత్సరాలకు ముందు ఇదే పడుకోతే అడిగాను, వాళ్ళకే అర్థం కాలేదు, నీకో తెలియలేదు. నాకు తెలియదులేమ్మా, అయితే నువ్వే చెప్పు. బయట వెండి, లోపల బంగారం అంటే గుడ్డ అన్నమాట. ఏంటంటే తెల్లగా ఉంటుంది, లోపల బంగారం అంటే పసుపుగా ఉంటుంది. అయ్యో, ఇది నేను తెలుసుకోలేకపోయినే. సర్లే, నువ్వు వెళ్ళి గుడ్డు తెస్తానమ్మా. ఒకే ఒక గుడ్డు చాలు. ఎప్పుడు పచ్చి గుడ్డే. ఇదిగో తీసుకో. గుడ్డు మాత్రమే చాలా, పాలెట్టా? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, పాలు గుడ్లంటే అంతగా ఆరాట పడతావే. 7 గంటల వాడికి లడ్లంటే ఇష్టం, నీ మొగ్గుడికి డబ్బులంటే ఇష్టం, నాకు పాల గుడ్లంటే ఇష్టం. సర్లే, నీ వెళ్ళి పాలు తీసుకొస్తాను. శంకరి, పావు కుబుసంలో ఉంది, ఇక్కడికి ఎలా వచ్చింది? శంకరి, శంకరి, లోపలికి రాదు, బట్టలు ఇడుస్తున్నా. బట్టలు ఇడుస్తున్నావా? అయితే ఇది ఇందులో 25 లక్షల డబ్బుంది. ఏమిటి వాసన చూస్తున్నావు? అన్ని గవర్నమెంట్ నోట్లే. ఇవి మా ఎస్టేట్ ఒరిజినల్ డాక్యుమెంట్, రేపే రిజిస్ట్రేషన్ చేసేస్తా. అలాగే సార్. ఆగండి, ఎవరి సొత్తు ఎవరు అమ్ముతున్నారు? ఏ సార్, పెద్ద మనుషులు ఉన్నారు, పోయి పోయి దొంగ సొత్తు కొండానికి వచ్చారా? ఏమిటి దొంగ సొత్త? ఏమిటి వాగుతున్నావు? ఇది ఈశ్వర్ చెల్లి అంబిక ప్రాపర్టీ. ఆమె చావడం వల్ల చట్ట ప్రకారం ఈశ్వర్కి వచ్చింది. ఏ చట్ట ప్రకారం? మీ క్రిమినల్ చట్ట ప్రకారమా? భార్య ప్రాపర్టీ మీద హక్కు భర్త కాక అన్నకెలా ఉంటుందండి? ఏమిటి, చనిపోయిన అంబికకు భర్త ఉన్నాడా? ఈయన అసలు అంబికకు పెళ్లే కాలేదని చెప్పుంటారే, దొంగ సాక్ష్యం చెప్పడానికి పక్కనే ఒకడున్నాడుగా. ఇదిగో చూడండి సార్, అంబిక ఆస్తి మీద మొత్తం హక్కు నా భర్త ఒక్కరికే ఉంది. అది అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరికి రైట్స్ లేవు. సమయానికి వచ్చి నన్ను రక్షించావమ్మా, లేకుంటే నన్ను మోసం చేసి 25 లక్షలు వీళ్ళు స్వాహా చేసేవాడు. ఆగో, నా దగ్గర ప్రాపర్టీ గురించి మాట్లాడే ధైర్యం నీ భర్తకే లేదు, నువ్వు మాట్లాడేదేంటి? నా భర్తకు ధైర్యం లేకదు, హంతకులతో పొత్తెందుకని తప్పుకున్నారు. కానీ నేను మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను, ఇంకోసారి ఇలా జరిగిందంటే మీ అందరినీ కటకటాల్లో పెట్టిస్తాను. జాగ్రత్త. ఇది మనల్ని కటకటాల్లో పెడుతుందా? దీన్ని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. సుందరి నిన్ను చూస్తేనే హాయి, సుందరి నిన్ను చూస్తేనే హాయి, సుందరి. ఒక మనిషి డబ్బు గొప్ప కాదు, సబ్బుతో స్నానం చేయడం గొప్ప కాదు, డ్రెస్ వేసుకోవటం గొప్ప కాదు. నీలాంటి అందగత్తెని పెళ్లి చేసుకుని జాలిగా కిస్ చేయటంలో ఉన్న సుఖం. మహాదేవా, ఇంద్రజిత్తు అతని పైన చాలా జాలీగా ఉన్నారు, మనం ఎప్పుడు అలా ఉండేది? దిగులు పడద్దు, మన నాయన్ని పిలిచి మన కళ్యాణం ఎప్పుడు అని అడుగుదాం. సరే, ఫ్లూట్ తీవా, ఇద్దాం. అయ్యయ్యో, సుందరి ఇప్పటిదాకా తెరిచే ఉందే తలుపు. పర్వాలేదే,
మీరు జాగ్రత్తగానే ఉన్నారు, ఈ వయసులో కూడా. ఏంటే నాకు వయసు అయిందా? ఏదో నిన్ననే వయసుకు వచ్చిందల్లా మాట్లాడుతున్నావే, నువ్వే సగం ముసలి. ఏంటి నీ ముసలిదన్నా? నేను ముసలానే? నీతో మాట్లాడు పో. నేను నీతో మాట్లాడు పో. నువ్వు తాకే వరకు నేను నీతో మాట్లాడు. నువ్వు తాకే వరకు నేను నీతో మాట్లాడు. సహాదేవా మహాదేవా, ఫ్లూట్ వాయించి నన్ను ఎందుకు పిలిచారు? ఆ ఇంద్రజిత్తు అతని పెళ్ళాము జాలీగా ఉన్నారు. మేమెప్పుడు పెళ్లి చేసుకుని జాలీగా ఉండేది. జాలీగా ఉన్నాడా? ఇప్పుడే వెళ్ళి వాడి పని పడతా. ఒరే ఇంద్రజిత్తు, నువ్వు ఆగలేవని నాకు బాగా తెలుసు. నువ్వే తాకావా? నువ్వెప్పుడు తాకేదానికంటే సుఖంగా ఉంది. సుందు సుందు, ఏమిటి నీ మొహాన గడ్డం మూల్చింది కొత్తగా? పాపి దయ్యం, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎవరితో మాట్లాడుతున్నారండి? ఇక్కడ ఎవరు లేరే? కొంచెం దూరంగా జరుగు, మధ్య ఒక చిత్రహింస. ఏమిటోనండి మీరు? రాను రాను మరి పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నారు. మీ దగ్గర పడుకొని పడుకోను. చెంగు చెంగున లేడీలా గంతులేస్తూ వెళుతోంది ఆ మందగమన. ఎవరు పెళ్ళాం? మన పెళ్ళావా? నా పెళ్ళాం. నీ భార్య అందమంత, ఆమె కంఠం కిందున్న మచ్చలో ఉంది. అరే పాపి, మచ్చ వరకు పోయావా? మిగిలిన మసలు నేను చూడక ముందే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా. అదెలా కుదురుతుంది? ముందు నా బిడ్డలకు కళ్యాణం చెయ్యి. వాళ్ళకేమిటి అంత అవసరం? అవసరమే. నీవు నీ భార్య జాలీగా ఉండటం చూసి నా బిడ్డలు విరహ వేదనతో వేగిపోతున్నారు. ముందు నా బిడ్డలకు కళ్యాణం చెయ్యి, ఆ తర్వాత నీకు ఎటువంటి ట్రబులు ఇవ్వను. నా ఆత్మ శాంతిస్తుంది. సరే, ఎంత కష్టపడైనా సరే బిందుఘోష్ లాంటి అమ్మాయిలు చూసి వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేస్తాం. కానీ క్రికెట్ స్టేడియం అంత కళ్యాణ మండపం కావాలి. తెల్లవారబోతుంది, తొందరగా వెళ్ళవయ్యా. ఇప్పటికి వెళతాను, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీవు నీ భార్య జాలీగా ఉండటం సోఫాలో కూర్చొని చూసి ఆనందిస్తాను. బుద్ధి లేని భూతమా, నేనేమైనా టెలివిజన్ ప్రోగ్రామ్ ఇస్తున్నానా? నువ్వు వెళ్ళి చావయ్యా. అమ్మయ్యా పీడ విరగడైంది. సుందు సుందు, అందించు నీ అందాల విందు. నందిని నందిని, ఏమైంది? కాసేపు పోచుకో, నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. పడుకుందని కదా. మీకు కాన్పు చేయించడానికి పుట్టింటి నుంచి వచ్చాం. తొలి కాన్పు పుట్టింట్లోనే జరగాలి. ఎత్తండ్రా మచ్చాన్ని. మమ్మల్ని కటకటాల్లో పెట్టిస్తానని శపథం చేసిందిరా నీ భార్య, అందుకే మిమ్మల్ని కారడువల కట్టిపడేశాం. ఏయ్ మర్యాదగా ఈ విక్రయ పత్రాల్లో సంతకం పెట్టమని చెప్పు నీ మొగుణ్ణి. నీ సచ్చిన సరైన సంతకం పెట్టనివ్వను. అయితే చావు. అయ్యా ఈ గుండుకు చిన్న ఐడియా. ఎలాగూ చావబోతుంది కదా, దీని మొగుడుగా దీని అంత్యక్రియలు నేనే జరిపించేస్తా. అయితే కానీ రండ్రా. పాడేందుకురా, మంచంతో కాల్చండి. గర్భవతిని అలా హింసిస్తారా? Oh, my God.
దీని మొగుడుగా దీని అంత్యక్రియలు నేనే జరిపించేస్తా.
పొంగి పొరళి మోగితే నాగ మురళి నేనాడేను పొంగి పొరళి వచ్చిన దయ్యం అక్షరక్రమం తెలిసింది మనకి అజయ్ పోయాడు ఆ తర్వాత ఆనంద్ పోయాడు ఆ తర్వాత ఇంద్రజిత్ పోతాడు ఆ తర్వాత ఈశ్వర్ అదే ఇలాగని తెలుసుంటే నా పేరు ఖ్యా దగ్గర పెట్టుకునేవాడిని ఇంకొన్ని రోజులు నా ప్రాణాలతో మిగిలి ఉండేవాడిని ఇప్పుడు ఏం చేద్దామని ఏదో ఒకటి చెయ్యాల్సింది ఆ భూతానికి నా ప్రతాపం చూపిస్తా నన్ను హెచ్చరించేవాడికి ఈ మృత్యుమాన Thank you.
బంతిలో టైం బాంబ్ పెట్టారు. ఇది సరిగ్గా 5 గంటలకి పేలుతుంది. ఆ లోపే దీన్ని ఆ పాము పిల్ల దగ్గరికి చేర్చాలి. చెప్పినట్టు చెయ్యి. ఓకే సార్. హలో, ఎవరు? రికార్డ్ డాన్స్ తీటానా? నేను ఇంద్రజిత్ని. ఏం చేస్తున్నావు? నా పిల్లల గురించి భయపడ్డావా? అది ఒప్పించు కుక్క. 2 రోజులుగా మనసు బాగోలేదు, అందుకే రాలేదు. ఇప్పుడు ఓకే, డబుల్ ఓకే. ఈ రోజు నేను జాలీగా ఉండాలని నిశ్చయించుకున్నాను. మర్చిపోయాను, ఈ ఫోన్ వైర్ ద్వారా నీకు ఇంగ్లీష్కి ఇచ్చిస్తాను, తీసుకో. కూర్చోబెట్టిన ఏం చేద్దాం అనుకుంటున్నావు? సుందు, ముందే కట్లే పోవే, చాలా అర్జెంటే. దేనికి పోవాలన్నా? ఇక్కడే పండి. ఇక్కడే పోతే ఇల్లంతా గబ్బు కొడుతుంది. మిమ్మల్ని వదిలేస్తే మన కుటుంబం పరువే పోతుంది. ఏంటి టిక్ టిక్ శబ్దం వస్తుంది? ఏం పంపించిన బాంబు ఇక్కడికి ఎలా వచ్చింది? టైం 5 అవ్వబోతుంది. సుందు, సుందు, బంతి. ఆపదలో సహాయపడటానికి బ్రౌనీకి ట్రైనింగ్ ఇచ్చాను. ఇప్పుడు బ్రౌనీని యూజ్ చేసుకొని తప్పించుకోవచ్చు. బ్రౌనీ, 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 అదిగో చూడు బంతి, ఆ బంతిని తీసుకొచ్చి నా చేతికి ఇయ్యి, వెళ్ళు. బ్రౌనీ, ఎన్నో అయ్యయ్యో, దీనికి ఇలా ట్రైనింగ్ ఇవ్వటం నాదే తప్పు అయిపోయింది. ఈ బ్రౌనీ అది బంతి కాదు, బ్రాంబు. బ్రౌనీ, నీకు అందమైన బొచ్చుకుక్కని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, కాపాడు. బంతిని తెచ్చి నాకు ఇవ్వద్దు. 5 కాబోతుంది, బాబు పేలుతుంది, వెళ్ళు. పాపు, మాకు ఆవేదన, నీకు ఆనందమా? పాలు కారే మొహం, పెట్ట తాగి గుణం. నువ్వు పిల్లవా లేక హంతకివా? నువ్వెవరి ఫోటోకి మాల వేస్తే వాళ్ళు సరిపోతున్నారు. నిన్ను ఇలా ప్రేరేపిస్తున్న ఆ శక్తి ఎవరు? అందరినీ ఎందుకు ఇలా తప్పుతున్నావు? మానవుని చంపితే అది హత్య, దానవుణ్ణి చంపితే అసంహారం. ఆపుడి వేదాంతం, ఇంతమందిని చంపింది చాలదా? ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? ముగ్గురి కథ పూర్తి చేశాను, మిగిలింది నీ భర్తే. నా భర్త నా తాళిని తెంచేస్తానని నాతోనే చెప్తున్నావా? ఆయన ఏం పాపం చేశారు? ఏం పాపమా? చెబుతా. ఇప్పుడు చెప్పు. మీ భర్తను ఎవ్వరూ మన్నించరు, నేను మన్నించను. సాక్షి కాళ్ళ మీద పడే కన్నా శత్రువు కాళ్ళ మీద పడ్డం ఎంతో మంచిదంటారు. మీరు నన్ను సహాయం చేయమని అడగడం కన్నా అంబిక ఆహించిన శంకర్ని వేడుకోవడం మంచిది. ఎంతో ప్రాధాన్యపడి అడిగాను, పగకి పగ తీర్చుకోకుండా విడిచిపెట్టనని శంకరి కోపంగా చెప్పేసింది. ఆ కోపాన్ని తగ్గించే మార్గం ఉంది. పాలు పోసేవాళ్ళని నాగం ఎన్నటికీ పగపట్టదు. అంటే
నాగశక్తి గల శంకరుని ఒక నాగదేవతగా భావించి పాలాభిషేకం చేయండి. మీ భర్తని కరుణించి విడిచిపెడుతుంది. రామస్వామి, అమ్మకి మొక్కు. మనుషుల వల్ల మనకు ఆపదొచ్చినప్పుడు ఈ దైవమే మనల్ని కాపాడుతుంది. అమ్మా, నీ కోపం తగ్గాలి, నా మాంగళ్యం నిలవాలి. స్వీకరించును, అతను వదిలిపెట్టను. ఆగు, రా నాతో. నేను ఇలాంటి బిడ్డని కనడమో లేక ఈ విషయం తాగి చావడమో అది నీ చేతుల్లో ఉంది. నీకు పర్వాలేదు, నువ్వు పుట్టాకనే నీ తల్లి చనిపోయింది. కానీ నా బిడ్డ గర్భంలో ఉండగానే తండ్రిని పోగొట్టుకుంటుంది. ఈ బిడ్డ ఏ సమయంలో నా కడుపున పడిందో తండ్రిని చంపిందని అందరూ నా బిడ్డను ఆడిపోసుకుంటారు. ఏ పాపమూ తెలియని నా బిడ్డను ఎంత ఘోరంగా దండిస్తావా? నీ పగకు నా భర్తను బలి తీసుకుంటావా? ఒక తల్లి కోసం మరో తల్లిని చంపేస్తావా? నా పసుపు కుంకుమలను చెరిపేస్తావా? నువ్వు అనుకుంటే ఈ క్షణంలోనే నా భర్తను మన్నించగలవు. అలాంటి పెద్ద మనసుతో మన్నించగలిగితే ఈ బిడ్డ బొమ్మను తీసి నాకివ్వు, సంతోషంగా పుచ్చుకుంటాను. లేదా మానవత్వమే లేని ఒక విషసర్పమే నువ్వైతే ఈ విషయాన్ని నాకు అందివ్వు. నేను నా బిడ్డ నా భర్త కన్నా ముందే సంతోషంగా కళ్ళు మూస్తాం. నీకు చేతులకి నమస్కరిస్తారు. నేను అడిగి దానికి సమాధానం చెప్పు. చెప్పు. లేదమ్మా, నా మాట విని చెప్పు. మా ఇంటి రాచిలక మారింది తీతోగా అప్పా తప్పా. నా నన్న పూసలనే నటీట కనపడం అప్పా తప్పా. Thank you.
కోటస్వామి చూసావా, రామస్వామి పార్టీ మారాడు. రాజకీయ నాయకుల్లా నువ్వైనా నాతో ఉంటావా లేక నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? కోటస్వామి, ఆంజనేయుడి ప్రతిరూపానివి. ఎదిరించిన వారిని దండించొచ్చు, కానీ శరణన్న వారిని మన్నించడం దైవగుణం కాదా? ఆ రోజు సీతని చెరపట్టాడని రావణుణ్ణి చంపారు, అది న్యాయమే. కానీ ఏ పాపము ఎరగని మండోదరి జీవితం అన్యాయమైపోయిందే, అది న్యాయమేనా? అంగికను చంపారని నా భర్త మీద పగ తీర్చుకోవడానికి వచ్చారు, అది న్యాయమే. కానీ ఏ తప్పు చేయని నా బ్రతుకు పాడైపోతుందే, ఇదే న్యాయం? నన్ను పసుపు కుంకుమలు పెట్టుకుని పచ్చగా ఉండమంటావా లేక తెల్ల చీర కట్టుకుని విధవగా ఉండమంటావా? చెప్పు, చెప్పు కోటస్వామి. ఓహో, నువ్వు పార్టీ మారావా? వెళ్ళండి, అందరూ వెళ్ళండి. దెబ్బతిన్నది నేనేగా, నా పగ తీరండి, ఇక్కడి నుండి వెళ్ళను. ఏంటలా చూస్తున్నా? ముంగిస రక్తాన్ని ఇంజెక్ట్ చేసుకుంటున్నారనే, అది నాకు టానిక్ వంటి. పాము తోళ్లను విదేశాలకు ఎగుమతి చేయడం నా మెయిన్ బిజినెస్. పాము వల్ల ఏ ఆపద రాకుండా నాలో ఉన్న రక్తాన్ని యాంటీ పాయిజన్ చేసుకుంటున్నా. ఇప్పుడు నా నీడబడితే ఎలాంటి పాము అయినా భస్మం అయిపోవాల్సింది. అది ఆ రోజే చూసాగా, నాగశక్తి గల ఆ పిల్ల మిమ్మల్ని చూసి భయంతో పారిపోయింది. అందుకే మీకోసం వచ్చాను, మీరే నాకు సహాయం చేయాలి. చెప్పు, నీకే సహాయం కావాలి. మిస్టర్ రంజిత్, ఆ పాము పిల్ల వల్ల నా ప్రాణానికి ఆపద ఏర్పడింది. అది నన్ను చంపకముందే మీరే దాన్ని చంపాలి. నాకు కొన్ని మంత్రాలు తెలుసు. ఆ మంత్రశక్తి ముందు ఎంతటి నాగశక్తి అయినా స్మాష్ అవుతుంది. ఇప్పుడే ఆ పాము పిల్లను క్లోజ్ చేస్తాను. భయంతో కృంగి కొంచెం కొంచెంగా ప్రాణం పోతుంది. నిలబడ్డ చోటనే సమాధి. ఏమిటండి, తప్పు మీద తప్పు చేస్తున్నారా? ఆ పిల్లలు తప్పాలని చూస్తున్నారా? జానకి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏమండి, మీరు ఇంతకు ముందు చేసిన హత్యకి ఎంతో చిత్రహింస అనుభవిస్తున్నావు, మళ్ళీ అదే పాపాన్ని చేస్తున్నారా? వద్దండి, నా మాట వినండి.
నేను బ్రతకాలంటే ఆ పిల్ల చావాల్సిందే. నువ్వు జోక్యం చేసుకోకు, వెళ్ళి కనుకే. ఆ పిల్లను చావనివ్వను, నా ప్రాణాలకైనా సరే కాపాడతాను. జానకి, ఈశ్వర్, ఆ పాము పిల్లను కాపాడాలని ఆరాటపడే సుందరెవరు? ఈవిడ నా భార్య. మన భార్య రంజేష్. ఈశ్వర్, నీ ప్రాణం నేను కాపాడాని అందుకు ఫీజుగా ప్రాణానికి ప్రాణమైన నీ భార్య నాకిచ్చే. శంకరే,
శంకరి, ఇంతవరకు నీలో ఉన్న నాగశక్తి ఆ దేవిలో ఐక్యమైపోయిందమ్మా. ఇప్పుడు నువ్వు కూడా మామూలు పిల్లవయ్యావమ్మా. చెయ్యకుండా పాపం చేశాను, నన్ను క్షమించమ్మా. క్షమాపణ చెప్పవలసింది ఈ శంకరికి కాదు, ఆ శంకరికి. నన్ను క్షమించమ్మా.